ఏపీలో జగన్ పవన్ కలిసి పోటీ చేయడం ఖాయమా? బద్ద శత్రువుల్లో ఉన్న పార్టీలు ఇప్పుడు ఎందుకు మెత్తపడ్డాయి? జగన్ తో వైరం లేదంటూ నేరుగా పవన్ ప్రకటిస్తున్నారు. పవన్ పై వైసీపీ నేరుగా విమర్శలు చేయడం లేదు. నాదెండ్ల మనోహర్ లాంటి నాయకులు కూడా చేరిన తర్వాత కొత్త అంచనాలు ప్రారంభమయ్యాయి. మొత్తానికి పొత్తుల కోసం బీజేపీ మధ్యవర్తిత్వం చేస్తోందా? సార్వత్రిక ఎన్నికలు సమీపించే కొద్దీ సంక్లిష్టంగా మారుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొత్తులు ఎత్తులపై స్పష్టత లేని పవన్ జనసేనలో పేరున్న సచ్చీలురైన నేతలను చేర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. బీజేపీ వైసీపీ జనసేనలను కలిపేందుకు ప్రయత్నిస్తుందని అధికార తెలుగుదేశం చేస్తున్న విమర్శలపై పూర్తిగా ఖండించిన పవన్ కళ్యాణ్ మీడియాతో కూడా రాజకీయాలలో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరని నర్మగర్భంగా చెబుతున్నారు. చేరికలపైన దృష్టి పెట్టారు. తెనాలి మాజీ ఎమ్మెల్యే శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను పార్టీలో చేర్చుకున్నారు. వీరిరువురు మధ్య దాదాపుగా 3 నెలల నుంచి ఒక పారిశ్రామికవేత్త ద్వారా సంప్రదింపులు జరిగాయి. నేరుగా కాకుండా 3 వ్యక్తి ద్వారా ఈ చేరికల కార్యక్రమం జరుగుతోందనడానికి నాదెండ్ల మనోహర్ చేరికను సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. మొత్తం వ్యవహారాన్ని బీజేపీ నడిపిస్తోందని చెప్పడానికి చాలా కారణాలున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బీజేపీ బ్యాక్గ్రౌండ్ లో ఉండి ఇప్పటికే రేపల్లె మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర్, సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే ఎర్రం వెంకటేశ్వర రెడ్డిని కూడా జనసేన వర్గాలు సంప్రదించాయి. జనసేనలో చేరేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నప్పటికీ భవిష్యత్ రాజకీయం ఎలా ఉంటుందనే సంశయంతో వెనక్కి తగ్గుతున్నారు. వీరందరికీ త్వరలో గట్టి నమ్మకం కలిగించబోతున్నారంటున్నారు. ఇప్పటికే పార్టీలో చేరిన నాదెండ్ల మనోహర్ స్పీకర్ గా పనిచేశారు. ఇప్పటి వరకు ఆ స్థాయి ఉన్న నేత ఎవరూ జనసేనలో చేరలేదు. అందువల్ల ఖచ్చితంగా అది జనసేనకు ఉపయోగమే. అయినా నియోజకవర్గంలో కొంత ప్రాబల్యం ఉన్న నేత, జనసేనకు మద్దతుగా ఉంటుందని భావిస్తున్న సామాజిక వర్గం కాకుండా వేరే సామాజిక వర్గానికి చెందిన నేత. ఇప్పటి వరకు జనసేనలో ప్రముఖ నేతలు అనేవారెవరూ చేరలేదు. అందువల్ల జనసేనకు పొలిటికల్ ఇమేజ్ రావడానికి ఇలాంటి చేరికలు ఉపయోగపడతాయి. ఇప్పటి వరకు రాజకీయ పరిశీలకులు జనసేనను మెయిన్ స్ట్రీమ్ పార్టీగా పరిగణించడం లేదు. 2014లో ఉన్నట్లుగానే చూస్తున్నారు. ఇలాంటి ముఖ్యమైన నేతలు జనసేనలో చేరినప్పుడు జనసేన కూడా సీరియస్ గా పోటీలో ఉంటుందనే అంచనా వస్తుంది. లేకపోతే అలాంటి నేతలు ఎందుకు చేరుతారనే సందేహం వస్తుంది. ప్రతి నియోజకవర్గంలో ప్రతి పార్టీకి 3-4 టికెట్లు ఆశిస్తున్నారు. ఎవరికో ఒక్కరికే ఆయా పార్టీలు ఇవ్వగలవు. మిగతా వారికి జనసేన అవకాశం కల్పించాలనుకుంటోంది. జనసేన ప్రారంభించినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ కొత్త నాయకత్వాన్ని యువ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ప్రకటించారు. కానీ ఈ వలస నేతలే ఎక్కువగా ఉంటే ఆ ఇమేజ్ పోతుంది. వలస నేతల పార్టీగా పేరు పడిపోతుంది. పైగా ఇలా వచ్చిన నేతలు పార్టీలో ఉంటారన్న గ్యారంటీ లేదు. పవన్ కి ఏమైనా రాజకీయ ప్రాధాన్యత ఉందా? ఏ గ్రామంలో అయినా సరే పవన్ పార్టీ యొక్క మూలాలు ఉన్నాయా, లేక కేవలం ఒక క్యాస్ట్ ను ఆధారంగా చేసుకుని, లేక ఇంకొక వ్యక్తిగా ఒక సినీ నటుడుగా అతను ఆధారం చేసుకుని మేము బలపరుస్తామని ఎవరన్నా బయటకు వస్తున్నా అది రాజకీయ పార్టీగా పరిణామం చెందగలదా? ఇంకో వాళ్ళ జగన్ పార్టీ అన్నది ఒక ఖచ్చితమైన రాజకీయ పార్టీ, అది బలం ఎంత ఉన్నా ఒక ఖచ్చితమైన రాజకీయ పార్టీ. ఆ పార్టీకి పవన్ తో పొత్తు పెట్టుకున్నా, ఇంకెవరితో పొత్తు పెట్టుకున్నా కానీ నష్టమే కానీ లాభం లేదు. ఇవాళ పవన్కి ఏమైనా సీట్లు ఇస్తే ఒక 10 సీట్లు, 20 సీట్లు, 30 సీట్లు ఇస్తే ఖచ్చితంగా ఓడిపోయే సీట్లు అవుతాయి. ఇన్నాళ్ళు ఉప్పు నిప్పులా ఉన్న జగన్ పవన్ల మధ్య పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. పొత్తుల గురించి మాట్లాడే వరకు వెళ్ళింది. వీరి లక్ష్యం పోలరైజేషన్ ను దెబ్బతీయడమే కావచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ముఖాముఖి పోరుగా ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీతో పొత్తులో ఉన్నా ఈసారి మాత్రం విడిపోయాయి. కాంగ్రెస్ పార్టీని జనం దగ్గరకు తీసుకోవడం లేదు. బీజేపీని నమ్మే పరిస్థితి లేదు. వామపక్షాలు బలహీనంగా ఉన్నాయి. జనసేన పార్టీ ఈ పోలరైజేషన్ ను దెబ్బతీస్తుందా అనేది ముఖ్యం. ఈ పోలరైజేషన్ ను దెబ్బతీస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలక పరిణామం. పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో ప్రభావం చూపించగలుగుతారు, ఏ పార్టీపై ఎక్కువ ప్రభావం చూపిస్తారనేది రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చనీయాంశమవుతున్న అంశం. జనసేన గెలిచే అవకాశాలు లేవు, కానీ ఎవరో ఒకరి ఓటమికి కారణం కావచ్చు.
గత ఎన్నికల్లో వైసీపీ టీడీపీ మధ్య 2% మాత్రమే ఓట్ల తేడా జనసేనకు వస్తాయని భావిస్తున్న 5 నుంచి 10% ఓట్లు ఖచ్చితంగా వేరే పార్టీ ఓటమికి కారణమవుతుంది అందుకే బీజేపీ చాలా రోజులుగా ఇదే చెబుతోంది తాము గెలవకపోవచ్చు కానీ ఓడిస్తామని సవాల్ చేస్తోంది ఈ విషయంలో పవన్ జగన్ మధ్య బీజేపీనే మధ్యవర్తిత్వం చేస్తుందనే అనుమానాలు పెరగడానికి కూడా ఇది ఓ కారణం ఒకవేళ పవన్ జగన్ కలిసి పోటీ చేస్తే ఏపీలో లెక్కలు ఎలా ఉంటాయి ఓటు పర్సంటేజీలు మారుతుందా ఏ ప్రాంతాల్లో ప్రభావం ఉండొచ్చు ఏపీలో సీన్ ఎలా ఉండబోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ పై గతంలో విమర్శల దాడి చేసినంతగా ఇప్పుడు చేయడం లేదు ఇది కూడా ఓ రాజకీయ విధానం అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ 2014లో చంద్రబాబుతో కలిసి పనిచేశారు ఇటీవలి కాలం వరకు టీడీపీపై తీవ్ర వ్యతిరేక వైఖరి తీసుకోలేదు నాలుగు ఆవిర్భావ దినోత్సవం నుంచే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లోకేష్పై ఊహించని రీతిలో విరుచుకుపడుతున్నారు సహజంగానే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కీలక అంశం పవన్ కళ్యాణ్ టీడీపీని తీవ్రంగా విమర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ను టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు ఈ రాజకీయాల వల్ల పవన్ కళ్యాణ్ అభిమానుల్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకత పెరుగుతుంది పవన్ కళ్యాణ్ అభిమానుల్లో చంద్రబాబు టీడీపీపై వ్యతిరేకతను తమకు ఎలాగైనా అనుకూలంగా ఉపయోగించుకోవాలన్నది వైసీపీ ఆలోచన బీజేపీ ఎలాగూ మధ్యలో ఉంటుంది కాబట్టి వ్యవహారం పొత్తు వరకు వెళ్ళొచ్చంటున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేనతో కలిసి పోటీ చేసినా వైసీపీ కంటే 5% ఓట్లు మాత్రమే ఎక్కువొచ్చాయి ఆ తేడా 5 లక్షల ఓట్లు మాత్రమేనని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు అయితే బీజేపీ పోటీ చేసిన 13 అసెంబ్లీ స్థానాల్లో వచ్చిన ఓట్లను కూడా లెక్కలోకి తీసుకుంటే ఆ తేడా కొంచెం ఎక్కువే కావచ్చు అయితే అదే సమయంలో బీజేపీ సాంప్రదాయిక ఓటు బ్యాంక్ అలాగే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఆయన వెనుక ఉన్న సామాజిక వర్గం మద్దతు అన్ని కలిపితేనే ఈ మాత్రం ఆధిక్యత వచ్చిందనేది బీజేపీ వైసీపీ జనసేన వర్గాలు చెబుతున్న మాట ఆర్జీ ఫ్లాష్ టీమ్ సర్వే లెక్క తీసినప్పుడు పవన్ కి 5 నుంచి 6% ఓట్లు రావొచ్చని తేలింది పార్టీ నిర్మాణ వ్యవస్థ ఏర్పడితే పెరిగే అవకాశముందన్న అంచనాలున్నాయి అయితే ఇప్పటి వరకు అలాంటి సంకేతాలు లేవు బీజేపీతో ఆల్రెడీ వైసీపీకి అవగాహనత ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది పొత్తు లేదంటే బలహీన అభ్యర్థుల్ని నిలిపే వ్యూహం ఉందంటున్నారు రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే తమకి 150 సీట్లు వస్తాయని లోకేష్ కొత్త వాదన వినిపిస్తున్నారు రాజకీయాల్లో ఎప్పుడు 1+1=2 కాదు ఒక్కోసారి 0 కూడా అవుతుంది వాళ్ళ జగన్ ఉన్నాడు అతనికి జగన్ గాని పవన్ కళ్యాణ్ గాని ఏ విషయం మీదైనా ఎటువంటి అవగాహన అయినా ఉందా ఏ అంశం మీదైనా మాట్లాడగలరా మన ఎడ్యుకేషన్ ఎలా ఉంది చెప్పగలరా అధికారంలో ఉన్న వాళ్ళు లంచాలు తిన్నారు కోట్లు తిన్నారు దోచుకున్నారు ఇదే తప్ప మన వ్యవసాయ రంగం ఎలా ఉండాలి చెప్పగలరా లేక మన మిగతా వివిధ రంగాలు ఎలా ఉండాలి పారిశ్రామిక రంగం ఎలా ఉండాలి చెప్పగలరా మన బ్యూరోక్రసీలో మన పాలనా యంత్రాంగంలో ఎలాంటి మార్పులు చేయాలి చెప్పగలరా జుడిషియరీలో ఎలాంటి మార్పులు చేయాలి చెప్పగలరా ఏమీ చెప్పలేరు ఏమీ చెప్పలేరు ఎటువంటి పరిజ్ఞానం లేని వ్యక్తులు ఎటువంటి పరిజ్ఞానం లేని వ్యక్తులు రాజకీయాల్లో ఒకరు రావడం రాజకీయాల్లో కీలక పాత్ర వహిస్తున్నది దేశానికి పెద్ద శాపం పరిజ్ఞానం లేని వ్యక్తుల్ని ప్రపంచం దేశం ఆమోదించదు ప్రజలు ఆమోదించరు వీళ్ళిద్దరూ కూడా కలిసినా కలవపోయినా కానీ వాళ్ళని ఆమోదించరు అది పరిస్థితి దేశంలో ఉన్న పరిస్థితి అది దేశంలో ప్రజల యొక్క విజ్ఞత చాలా పెరిగింది గతంలో ప్రజారాజ్యం పార్టీ చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ వైఎస్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ పడి 18 అసెంబ్లీ సీట్లు 71 లక్షల ఓట్లను సాధించింది ఓ బలమైన ప్రత్యామ్నాయంగా వచ్చినట్లే కానీ జనసేనకు అంత స్థాయి లేదు రాజకీయాల్లో స్వయంగా మేజర్ ప్లేయర్ కానప్పుడు మిత్రుల్ని కలుపుకోవడం రాజకీయాల్లో సహజం దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ బీజేపీ అవే చేస్తున్నాయి కానీ జనసేన పని చేస్తుందా వామపక్షాలతో కలిసి జనసేన పోరాటం చేస్తుంది కలిసి పోటీ చేసే వాతావరణం ఉంది కానీ పవన్ కళ్యాణ్ అలాంటి సూచనలేవీ ఇంకా ఇవ్వలేదు బీజేపీ కాంగ్రెస్ తో కలవబోమని జనసేన చెబుతోంది టీడీపీతో పోరాడుతోంది ఇప్పుడు వైసీపీతో సాఫ్ట్ గా వ్యవహరిస్తోంది శాశ్వత శత్రువులు ఉండరంటోంది కాబట్టి పొత్తుల దిశగా వెళ్తున్నారనే అనుకోవాలి ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి నెగటివ్ ఓటుంది నెగటివ్ బీజేపీని తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు బీజేపీ ఎవరితో కలిస్తే వాళ్ళ యొక్క ఓట్లు కనీసం ఒక 15-20% ఓట్లు తగ్గించగలదు బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకత తీవ్ర శత్రుభావం
ఉంది. ఆ బీజేపీలో నాయకులందరూ కూడా అందుకు దోహదం చేస్తున్నారు. ప్రతి క్షణం కూడా అనవసరంగా అకారణంగా చంద్రబాబు తిరుగుతుంటే వాళ్ళ ప్రజలంతా కూడా ఆంధ్రప్రదేశ్ తిరుగుతున్నారు, తెలుగు ప్రజలు తిరుగుతున్నారన్న భావన ప్రజల్లో చాలా గాఢంగా వ్యాపించింది. బీజేపీకి నెగిటివ్ ఓట్స్, ఎన్ని నెగిటివ్ ఓట్స్ అంటే బీజేపీతో ఎవరైనా పొత్తు. లాస్ట్ టైం చూసాం మనం, తెలుగుదేశం పార్టీ అంతకుముందు పంచాయతీ ఎన్నికల్లో, మండల పంచాయతీ ఎన్నికల్లోనూ, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన ఓట్లు తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల దాదాపు 8% తగ్గినాయి. 8% బీజేపీ తెలుగుదేశం గెలిచే ఊపున్నా కానీ 8% ఓట్లు తగ్గిపోయినాయి. అందువల్ల బీజేపీ అంటే నెగిటివ్ ఫ్యాక్టర్, ఒక నెగిటివ్ ఓట్స్ ఉన్నాయి దానికి. బీజేపీ సొంత బలం ఎంత ఉందన్నది తీసేయండి, అసలు సొంత బలం దానికి లేనే లేదు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా జనసేన పార్టీ నిర్మాణం అసలు జరగడం లేదు. ప్లానింగ్ జనసేనలో ఎక్కడా కనిపించడం లేదు. ఎంపీ ఎమ్మెల్యే స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారో తెలియదు. పవన్ కళ్యాణ్ కు ఓటు చేయడం వేరు, పవన్ కళ్యాణ్ పెట్టిన అభ్యర్థికి ఓటు వేయడం వేరు. ఓ చిన్న పార్టీకి ముందుగా అభ్యర్థులు, ప్రజలకు పరిచయం ఉండటం మంచిది. కానీ జనసేనలో ఇలాంటి పరిస్థితి కనిపించడం లేదు. జనసేన కార్యక్రమాల్లో ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప ఇంకెవ్వరూ మాట్లాడరు. జనసేనలో 5-6 గుర్తింపున్న నేతలెవరూ లేరు. జిల్లా మండల స్థాయిలో కూడా పార్టీ నిర్మాణం లేకుండా ఎవరైనా ఓట్లు వేయడం సాధ్యమా? ఇలా అయితే జనసేనకు ఓటింగ్ పెరగదు. సోషల్ ఇంజనీరింగ్ కూడా జనసేనకు ముఖ్యమే. అంటే కులాల సమీకరణ. ఏపీలో ఏ పార్టీ వెనుక ఏ కులముందో అందరికీ తెలుసు. పవన్ వెనుక కాపు సామాజిక వర్గం ఉందన్న అభిప్రాయముంది. కానీ ఈ కాపు సామాజిక వర్గం ఓట్లను కన్సాలిడేట్ చేసేందుకు పవన్ కళ్యాణ్ ఇంతవరకు ప్రయత్నం చేయలేదు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. సరే, జనసేన ఏముంది, జనసేనకి ఏముంది, జనసేనకి ఎక్కడ ఏ గ్రామంలో అయినా సరే మీ అధ్యక్షుడు ఎవడు, ఈ గ్రామంలో మీ యూనిట్ ఏది, ఈ జిల్లాలో మీ యూనిట్, అసలు యూనిట్లు అక్కర్లా, జనం అక్కర్లా, ఏం అక్కర్లా. ఒక వ్యక్తి మీద, ఏక వ్యక్తి యొక్క మీద పట్ల ఉన్న గ్లామర్ మూలంగా ఆ పార్టీ నడిచిపోతుందని అతను అనుకుంటున్నాడు. అతను ఒక అజ్ఞాన శిఖరం, దానికి ఎవరు ఏం చేసేది లేదు. ఆ పార్టీకి ఎటువంటి మూలాలు లేవు, వైసీపీ ఒకటే నిజంగా అన్ని చోట్ల మూలాలు ఉన్న పార్టీ. ఇందువలన కాంగ్రెస్ పార్టీ అంతా కూడా వైసీపీలో చేరింది కనుక, అంత ఎక్కడి నుంచో వచ్చి ఇది కొత్తగా పెట్టిన పార్టీ అయితే అది వీటికైతే పట్టేది. ఆ పార్టీ మూడు కలిసిన, మూడు కలిస్తే మూడు మూడిటికి అన్ని పార్టీలకి నష్టం. బీజేపీ ఒంటరిగా పొడి చేయడమే ఆంధ్రాలో భావ్యం. ఎందుకంటే వాళ్ళకు నెగిటివ్, వాళ్ళ యొక్క నెగిటివ్ సెగ ఎవరు తగలకూడదు. జనసేనకు ఎంత శాతం ఓటింగ్ వస్తుందో చెప్పలేం. కానీ పవన్ కు మాత్రం పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉంది. పవన్ అభిమానుల్లో ఎక్కువ మంది కాపు యువతే. ఇతరులు అభిమానులుగా లేరని చెప్పలేం. కానీ కాపు యువతే పవన్ కళ్యాణ్ కు గొప్ప మద్దతుదారులు. గత ఎన్నికల్లో కాపు ఓటింగ్ మొత్తం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా జరిగింది. పవన్ కళ్యాణ్ మద్దతివ్వడం, కాపు రిజర్వేషన్ల హామీలు ఇందుకు ఉపయోగపడ్డాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పవన్ కళ్యాణ్ టీడీపీకి వ్యతిరేకమవడం, ముద్రగడ ఉద్యమం కాపులను టీడీపీకి కొంచెం దూరం చేశాయి. ఈ గ్యాప్ ను అనుకూలంగా మార్చుకుని గెలుస్తామని వైసీపీ ఆలోచన. మరి ఈ రెండు పార్టీల ఆలోచన కార్యాచరణ దాకా వచ్చి సక్సెస్ అవుతుందా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి.